నీకు యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన ఒక రక్షకునిగా నీకున్నాడా? ఆయన ఒక విమోచకునిగా నీకు, ఆయన ఒక ఆదరణకర్తగా నీకున్నాడా? సియోను దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16:13 నుండి కింద వచనాలు నేను చదువుతుంటాను. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తీసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను భర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ చదవబడిన లేఖన భాగాల్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తూ ఉండినటువంటి కాలంలో యేసుతో పాటుగా ఆయన శిష్యులు మరి ఇంకెందరో ప్రభువుని వెంబడిస్తూ ఉంటూ ఉండేవారు. అలాంటి సమయాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి అనేకులు పలు విధాలుగా యేసు క్రీస్తులో ఉన్న సంపూర్ణ దైవత్వాన్ని, ఆయనలో ఉంటున్నటువంటి సంపూర్ణ శక్తిని గుర్తెరగనటువంటి అనేకులు ప్రభువుని గురించి వివిధ విధాలుగా అభిప్రాయపడేవాళ్ళు. మార్కు సువార్త 4:4 మనం వెళ్తే, ఒకనొక సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దోణి మీద ప్రయాణమై వెళ్తుండగా ఆ దోణిలో శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక పెద్ద అలలు వచ్చి తుఫాను రేగి ఆ దోణి అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. అప్పుడు శిష్యులు తమ హృదయంలో కలవరపడుతూ ఉండగా యేసు లేచి వారిని గద్దించి వెంటనే ఆ నీళ్లను ఆయన నిమ్మలపరచగానే ఆ నీళ్లు గాలి తుఫాన్ అంతా కూడా నిమ్మలమైపోయాయి. అప్పుడు శిష్యులు ఈ మాట అంటున్నారు, యేసు ఎవరో అని వారు తమనులో తాము అనుకొనుచున్నారు అనే మాట మనం వింటాం. సో యేసు ప్రభుతో ఉన్న శిష్యులు కూడా యేసు ఎవరో అని ఆయనను గురించి కొన్ని సందర్భాల్లో తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా యేసు ప్రభు ఆనాడు పలు గ్రామాల్లో సంచరిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, పాప క్షమాపణ గురించి ప్రకటిస్తున్నప్పుడు, అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు, దయ్యములు పట్టిన వారికి విడుదల దొరుకుతున్నప్పుడు, మృతులు సహితం సజీవులుగా లేస్తున్నప్పుడు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, పలు విధాలైన వ్యాధులు కలిగినటువంటి వారు స్వస్థపరచబడుచు ఉన్నప్పుడు యేసు ప్రభువుని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభిప్రాయపడుతూ ఆలోచన కలిగి ఉంటున్నారు. సో ఇటువంటి సమయంలో యేసు ప్రభుకి చాలా అత్యంత సన్నిహితంగా
యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యులలో శిష్యుడైనటువంటి సీమోను పేతురును యేసుప్రభు ఈ మాట అడిగారు. నన్ను గురించి వారు ఏమనుకొనుచున్నారు? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని యేసు సీమోను పేతురును అడుగుతున్నాడు. యేసుప్రభు సీమోను పేతురును అడుగుతున్నప్పుడు సీమోను పేతురు చెబుతున్నటువంటి జవాబు ఏంటంటే, అయ్యా, కొందరు బాప్తీసం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు నీ ఒక ప్రవక్తవని నిన్ను గురించి ఆలోచిస్తున్నారు అని యేసు ప్రభుతో జవాబు చెప్తాడు. నిజమే, కొందరు యేసును గూర్చి ఆయన ఖండితంగా బోధించటను బట్టి, చాలా ఖచ్చితంగా ప్రభు యొక్క రాజ్య సువార్తను యేసు ప్రభు ప్రకటించటను బట్టి ఈయన బాప్తీసం ఇచ్చే యోహానా అని వారు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. ఏలియాలాగా దేవుడు కొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉండిన సమయాలను చూసి ఈయన ఏలియానా అని అనుకుంటున్నారు. ఇర్మియాలాగా ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయాలు చెబుతున్నప్పుడు యేసును చూసిన వారు ఈయన ఇర్మియానా అని అనుకున్నారు. కొంతమంది యేసును గురించి ఈయన ప్రవక్త అని అనుకున్నారు. కారణం ఏంటంటే, యేసు ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాల నెరవేరుతూ ఉంది. ప్రేమైన సహోదరుడు సహోదరి, ఒక ప్రవక్త భవిష్యత్తును గురించి చెప్పగలడేమో కానీ భవిష్యత్తులోనికి వెళ్ళలేడు. ఒక ప్రవక్త గతాన్ని గురించి చెప్పగలడేమో కానీ గతములోనికి వెళ్ళలేడు. ఒక ప్రవక్త దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన మాటను ప్రజలకు చెబుతాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిన్న నేడు నిరంతరము యుగయుగాలు ఉన్నవాడు, యుగయుగాలు ఒకే రీతిగా ఉన్నవాడు. అందుకనే యేసు ప్రభుతో అబ్రహాము సంతతిగా ఆనాడు ఉన్న పరిసయ్యులు శాస్త్రులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఈ మాట అంటాడు, నేను అబ్రహాము కన్నా ముందే ఉన్నవాడను అని అంటాడు. అంతేకాదు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన ఉన్నవాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త కన్నా గొప్పవాడు. ఆయన జగతికి పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడు, ఆది నుంచి ఉన్నవాడు. 3300 సంవత్సరాలు శరీరధారిగా కనిపించాడంతే, కానీ యుగ యుగాలు ఆయన సజీవుడిగా ఉంటున్నటువంటి దేవుడు. సో క్రీస్తు ప్రభువును గూర్చిన ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన, ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణంగా శిష్యులు లేదా ఆనాడు ఉన్నటువంటి జనులు ఎరుగక ఉన్నారు. ఇటువంటి సమయాల్లో యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురుని చూసి ఈ మాట అడుగుతున్నాడు, మీరైతే నేనెవరినని మీరు చెప్పుకొనుచున్నారు? సీమోను పేతురు, నేనైతే ఎవరినని నువ్వు అనుకుంటున్నావు అని అంటే, అప్పుడు సీమోను పేతురు యేసు ప్రభుతో ఈ మాట అంటాడు, అయ్యా, నీవు సజీవుడవైనా దేవుని కుమారుడవు. యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అనేటువంటి ఒక అద్భుతమైన మాటను సీమోను పేతురు యేసును గురించి అంటాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోను పేతురుని చూసి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ మనుష్యులు నీకు బయలుపరచలేదు, నీవు ధన్యుడవు అని అంటాడు. నిజమే, క్రీస్తుని గూర్చిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత పేతురు కలిగి ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అనేటువంటి ఒక అద్భుతమైన ప్రత్యక్షత పేతురు కలిగి ఉన్నాడు. యేసుప్రభు అంటున్న మాట, పరలోకమందున్న తండ్రియే ఇది నీకు ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు ఈ సంగతి నీకు బయలుపరచలేదు. నిజమే, ఈరోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒక వ్యక్తికి దేవుని గురించిన ప్రత్యక్షత చాలా అవసరం. ఒక వ్యక్తికి క్రీస్తును గురించిన ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఎవరో, ప్రభువు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో స్పష్టంగా తాను తెలుసుకోగలుగుతాడు. ఈనాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడు సహోదరి, ఈ కార్యక్రమం ముగించేలోగా నీ హృదయంలో ఒక నిరీక్షణ, ఒక ఆశ నీవు కలిగి ఉండాలి. అదేంటి అంటే, నాకు కూడా క్రీస్తును గురించిన ఒక ప్రత్యక్షత కావాలి, క్రీస్తును గురించిన ఒక రెవెలేషన్ నాకు కావాలి. సీమోను పేతురుకు ఒక ప్రత్యక్షత వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, అనేక మంది తమ జీవితాల్లో ఒక గొప్ప మలుపు, ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప అద్భుతాన్ని వారు ఎప్పుడు చూడగలిగారు అంటే, ప్రభువు దగ్గర నుంచి ఒక ప్రత్యక్షతను సంపాదించుకున్నప్పుడు, ఒక రెవెలేషన్ని వారు సంపాదించుకున్నప్పుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వెళ్తే మొదటి కొన్ని వచనాల్లో ఈ విధంగా రాయబడుతూ ఉంది, యెషయా అత్యున్నతమైన సింహాసనమందు
ప్రభు ఆసీనుడై ఉండగా చూశాడు. ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయాకు ఒక అద్భుతమైన ప్రత్యక్షత కలిగింది. యెషయాకు కలిగినటువంటి ఆ అద్భుతమైన ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, యెషయా ఆ సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుని చూడగానే యెషయా అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను అని యెషయాకు దైవ ప్రత్యక్షత కలిగిన పిమ్మట అతని యొక్క అపరాధములు కనపడుతున్నాయి. తన జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులు తేటగా తనకు అర్థమవుతున్నాయి. దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తి జీవితంలో తాను ఏమయ్యున్నాడో తెలియపరుస్తుంది. రెండవదిగా, దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, ఒక వ్యక్తిని శుద్ధీకరిస్తుంది. యెషయ ఆ ప్రత్యక్షత కలిగిన తర్వాత దేవుని యొద్ద నుండి ఒక నిప్పు వచ్చి యెషయ యొక్క పెదవులకు తాకగానే యెషయ శుద్ధీకరించబడతాడు. ప్రియమైన సహోదర సహోదరి, యెషయ జీవితంలో ఏ విధంగానైతే అతడు శుద్ధి చేయబడ్డాడో, అతడు పరిశుద్ధపరచబడ్డాడో, పరిశుద్ధపరచబడటం మాత్రమే కాదు, దేవుని పిలుపును అందుకున్నటువంటి యెషయ అంటున్నటువంటి మాట, అయ్యా నేనున్నాను నన్ను పంపుము అంటాడు. దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తి ఎందుకొరకు చేయబడ్డాడో ఆ ఉద్దేశములోనికి వెళ్ళడానికి సహాయపడుతుంది. దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తి తన అపరాధముల నుండి, తన దోషముల నుండి శుద్ధీకరించబడడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తికి దైవ ప్రత్యక్షత తన జీవన విధానాన్ని, తన గమ్యాన్ని, తన స్థితిగతులను మారుస్తుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదర సహోదరి, సీమోను పేతురుకు ఒక ప్రత్యక్షత కలిగింది. పరిశుద్ధ గ్రంథములో సౌలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా క్రూరుడుగా బ్రతికాడు, చాలా హంతకుడుగా బ్రతికాడు, చాలా హింసకుడుగా బ్రతికాడు, అనేకులను ద్వేషించాడు. ఒక కఠినమైనటువంటి క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తిగా సౌలు దేవుని వాక్యంలో మనకు కనపడతాడు. కానీ ఇటువంటి సౌలు దమస్కు అనేటువంటి ప్రాంతానికి మార్గాన వెళ్తూ ఉండగా, అపొస్తల కార్యాల గ్రంథంలోకి 9వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, ఈ దమస్కు మార్గాన వెళ్తున్నటువంటి సౌలుకు మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఒక అద్భుతమైన దైవ ప్రత్యక్షత సౌలు సంపాదించుకుంటాడు. ఆ రోజున సౌలును దేవుడు దర్శిస్తాడు. ఆ గొప్ప తేజో మహిమను, ఆ గొప్ప వెలుగును సౌలు చూసినప్పుడు వెంటనే సౌలు కింద పడిపోయి, అయ్యా నీవెవరివి అని అడుగుతాడు. నీవెవరివి అని అడుగుతాడు. యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేనెవరినని జనులు చెప్పుకుంటున్నారు అని అంటాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ధోనిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క శిష్యులు అంటారు, యేసు ఎవరో అని అనుకుంటారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఎప్పుడైతే యెషయ దైవ ప్రత్యక్షతను చూశాడో ఆయన పరిశుద్ధుడు అన్నటువంటి సంగతిని గుర్తించాడు. కారణం ఏంటంటే, దేవుని చుట్టూ ఉన్నటువంటి దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ప్రభువుని స్తుతిస్తున్నాయి. ఇప్పుడు సౌలు దమస్కు మార్గం గుండా వెళ్తూ ఉండగా సౌలుకు దైవ ప్రత్యక్షత కలిగింది. దేవుడు సౌలును దర్శించాడు. ఎప్పుడైతే ఈ సౌలుకు దైవ ప్రత్యక్షత కలిగిందో వెంటనే సౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీవు ఎవరివి, నీవెవరివి? అప్పుడు ప్రభు జవాబిస్తున్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. ఆ ప్రత్యక్షత సౌలు జీవితంలో ఒక కనువిప్పును కలుగు చేసింది. ఆ ప్రత్యక్షత సౌలు జీవితంలో సౌలు పట్ల దేవునికి కలిగిన ఉద్దేశం ఏమయ్యిందో ఆ ఉద్దేశంలోనికి వెళ్ళడానికి కారణమైంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి, ఐ వాంట్ యువర్ రెవల్యూషన్, నీ ప్రత్యక్షత నాకు కావాలి అనేది నీ ప్రార్థన అయి ఉండాలి. దేవా నీ ప్రత్యక్షత నాకు కావాలి అనేటువంటిది నీ కోరిక అయి ఉండాలి, అనేటువంటిది నీ ఆశ అయి ఉండాలి. దేవుని ప్రత్యక్షత నీకు కావాలి అనేది నీ యొక్క ఆసక్తి అయి ఉండాలి, అది నీ హృదయ తపన అయి ఉండాలి. ఇట్టి దైవ ప్రత్యక్షత ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. దైవ ప్రత్యక్షత ఒక వ్యక్తి జీవితం పట్ల దేవునికి కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చుతుంది. ఇప్పుడు సీమోను పేతురుకు ఈ ప్రత్యక్షత కలిగిన తర్వాత వెంటనే ప్రభు సీమోను పేతురుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, పేతురు ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ చేయాలవు. దేవుడు తన సంఘాన్ని కడుతుంది. సంఘము అనగా గోడలు కాదు, సంఘము అనగా సజీవులమైన మనమే,
ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో ఎవరైతే పరిశుద్ధపరచబడి ఎవరైతే తమ హృదయాలను దేవునికి సమర్పించి క్రీస్తు సిలువ వైపు చూస్తూ ఎవరైతే ప్రభువు కొరకు తమ హృదయాలను జీవితాలను సమర్పించి రక్షణ పొందుతారో వారే దేవుని సంఘములో చేర్చబడిన వారుగాను అట్టి వారి సముదాయమే సంఘముగా ఎంచబడుతుంది. అనగా సంఘము అనగా నీవే, సంఘము అనగా నేను, సంఘము అనగా మనము దేవుని సంఘమై ఉన్నాం. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, సీమోను పేతురుతో యేసుప్రభు అంటాడు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు దేవుడు. ప్రియ సహోదరుడు సహోదరి, బండ మీద దేవుడు తన సంఘాన్ని కట్టడం అంటే అర్థం ఏంటంటే, పేతురు మీద దేవుడు సంఘాన్ని కట్టడం కాదు, లేక ఒక రాయి మీద ఒక గుట్ట మీద సంఘాన్ని కట్టడం కాదు. సంఘము ప్రత్యక్షత మీద కట్టబడుతుంది. ఒక వ్యక్తి జీవితం ప్రత్యక్షత మీద కట్టబడుతుంది. కొంతమంది ఇతర వ్యక్తులను చూసి వారిని ఇమిటేట్ చేస్తూ వారిని దృష్టిలో పెట్టుకొని వారిలాగా ఉండడానికి, వారిలాగా జీవించడానికి, వారి వలె ప్రవర్తించడానికి, సేమ్ వారిలాగానే జీవించడానికి ఇష్టపడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇది మరొక వ్యక్తిని నీవు కాపీ చేసినట్టు అవుతుంది, మరొక వ్యక్తిని అనుసరించినట్టుగా లేక అనుకరించినట్లుగా అవుతుంది. కానీ దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే నీకు స్వయంగా దైవ ప్రత్యక్షత అవసరం. తద్వారా నిన్ను యునిక్గా చేసిన దేవుడు, నిన్ను ఒక ప్రత్యేకమైన విధానంలో చేసిన దేవుడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను నిర్మించిన దేవుడు నీ పట్ల కలిగినటువంటి సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తాడు. నిన్ను ఒక సంపూర్ణతలోనికి ప్రభు తీసుకుని వెళ్తాడు. ప్రియ సహోదరుడ సహోదరి, సీమోను పేతురుతో అంటున్న మాట, ఈ ప్రత్యక్షత మీద నేను నా సంఘాన్ని కడతాను. నీ జీవితం కట్టబడాలి అన్నా, నీ యొక్క భవిష్యత్తు కట్టబడాలి అన్నా, నీ స్థితిగతులు కట్టబడాలి అన్నా, ఆత్మీయ జీవితం నిర్మించబడాలి అన్నా, వ్యక్తిగతంగా ప్రభువు ఏమై ఉన్నాడు అనేటువంటి ప్రత్యక్షత నీకు అవసరం. నిజమే, ఎంతోమంది ప్రభువుని గురించి నీతో పలు విధాలుగా చెప్తూ ఉండొచ్చు. ఆయన స్వస్థపరిచే దేవుడని చెప్తూ ఉండొచ్చు, వాస్తవమే. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడని చెప్తుండొచ్చు, వాస్తవమే. ఆయన వాక్యములో నీ జీవితాన్ని నిర్మిస్తాడని చెప్తుండొచ్చు, వాస్తవమే కదా. అయితే వ్యక్తిగతంగా ఇతర వ్యక్తులు వారికి కలిగిన అనుభవాలను నీతో చెప్పినప్పుడు నీ విశ్వాసము బలపరచబడడం అవసరమే, కానీ వ్యక్తిగతంగా నీకు కూడా ప్రభు దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత మరింత అవసరం. నీ విశ్వాసము బలపరచబడటాన్ని బట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పర్సనల్గా వ్యక్తిగతంగా నీవు దైవ ప్రత్యక్షతను సంపాదించుకోవాలి. సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అంటే, యేసుప్రభు అంటున్నాడు, నీవు ధన్యుడవు, నీవు ధన్యునిగా ఎంచబడాలి అంటే క్రీస్తును గురించిన నీ వ్యక్తిగతమైనటువంటి ప్రత్యక్షతను నీవు కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రభువుని గురించి నీవేమనుకుంటున్నావు? నీకు యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన ఒక రక్షకునిగా నీకున్నాడా? ఆయన ఒక విమోచకునిగా నీకున్నాడా? ఆయన ఒక ఆదరణకర్తగా నీకున్నాడా? వ్యక్తిగతంగా ప్రభువు నీకేమై ఉన్నాడు? వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభుతో నీవు నేను కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఆ ప్రత్యక్షత మీద, ఆ అనుభవం మీద నీ జీవితం కట్టబడుతుంది. అంతేకాదు, అట్టి ప్రత్యక్షత నీవు కలిగి ఉంటే ప్రభు నీతో అనే మాట ఏంటంటే, యు ఆర్ ద బ్లెస్సెడ్ వన్, నీవు ధన్యుడవు అని ప్రభు అంటాడు. ఇప్పుడు ఈ ప్రత్యక్షత మీద సీమోను పేతురు యొక్క జీవితం కట్టబడడం ప్రారంభమైంది, సంఘము కట్టబడడం ప్రారంభమైంది. ఎవరైతే క్రీస్తు ప్రభువును గూర్చిన ప్రత్యక్షత మీద తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన వ్యక్తిగత ప్రత్యక్షత మీద ఎవరైతే తమ భవిష్యత్తును నిర్మించుకుంటారో, అప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అంటున్నాడు. నిజమే, నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని గూర్చిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత నీవు కలిగి ఉండినట్లయితే ఏ పాతాళము కానీ ఏ పాతాళ లోక ద్వారములు కానీ నీ ఎదుట నిలువనేరవు. ప్రియ సహోదరుడా సహోదరి, సాతానుడు పాతాళము పలు విధాలుగా, అనగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేకుల జీవితాలను ఆవరిస్తూ శోధిస్తూ ఉంటున్నటువంటి విషయాలు ఈనాడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. కొంతమందిని ప్రత్యక్షంగా అపవాది శోధిస్తున్నాడు, కొంతమందిని పరోక్షంగా సాతానుడు శోధిస్తున్నాడు, కొంతమంది పలు విధాలుగా అపవాది శోధిస్తున్నాడు. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటాడు.
నిజమే, నీవు అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది మీద నీకు జయము కావాలి అంటే, సాతాను లేక పాతాల లోక ద్వారములు నీ ఎదుట నిలువనేరకుండా ఉండాలి అంటే, క్రీస్తును గూర్చిన వ్యక్తిగత ప్రత్యక్షత నీకు అత్యంత అవసరమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనబడినటువంటి వ్యక్తి మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడు. అతడు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి చెప్తాడు, ఇదిగో నీవు మరణమవ్వబోతున్నావు, నీవు చనిపోబోతున్నావు, నీ హృదయాన్ని నీ జీవితాన్ని చక్కదిద్దుకోమని ఈ ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి హిజ్కియాతో చెప్తాడు, ఇదిగో నీవు మరణమవ్వబోతున్నావు అని. వెంటనే హిజ్కియా తన మరణకరమైన రోగం తనకు కలిగిందని చెప్పి తనను తాను చక్కదిద్దుకోవడానికి, తన ఇంటిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు, కన్నీరు విడిచి ప్రార్థిస్తాడు. మరణమవ్వబోతున్నావు నీవు, నీకు ఒక మరణకరమైన వ్యాధి ఉంది అని ఎప్పుడైతే హిజ్కియాకు ఈ మాట తెలిసిందో, అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు, తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. యథార్థంగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవెప్పుడైతే ఒక వ్యాధితో కానీ, ఒక సమస్యతో కానీ, మరణకరమైన శోధనలతో కానీ నీవు ఎదుర్కొంటున్నప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే, నీ హృదయాన్ని, నీ ఇంటిని, నీ జీవితాన్ని చక్కదిద్దుకొని హిజ్కియాలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు హిజ్కియా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 38:10 నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చెను. పాతాల ద్వారమున నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పోవలసి వచ్చింది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, హిజ్కియా ఎదుట పాతాల ద్వారం పొంచి ఉంది, ద గేట్స్ ఆఫ్ హెల్, నరకము యొక్క ద్వారములు లేదా పాతాలము యొక్క ద్వారాలు హిజ్కియా ఎదుట పొంచి ఉన్నాయి. ఎలా? ఒక వ్యాధి రూపములో. అప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి దేవుని దగ్గర హిజ్కియా ఒక ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు, ఆ తన ఎదుట మిట్ట మధ్యాహ్న కాలము సమయంలో యెషయా గ్రంథము 38:10 రాయబడ్డట్టుగా దినముల మధ్యాహ్న కాల సమయములో పాతాల ద్వారములు తన ఎదుట ఉండగా హిజ్కియా దైవ ప్రత్యక్షతను సంపాదించుకున్నాడు గనక ఆ గేట్ మూసివేయబడింది, ఆ పాతాలలోక ద్వారాలు తన ఎదుట నిలవలేకపోయాయి, మరణం తనకు దూరమైంది, హిజ్కియా యొక్క ఆయుష్కాలం పొడిగించబడింది. కొన్ని సందర్భాల్లో క్రీస్తును గురించిన ప్రత్యక్షత నీకు లేకపోతే, యేసు క్రీస్తును గురించిన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక అనుభవం నీకు లేకపోతే, దినముల మధ్యాహ్న కాలం కావచ్చు, సాయంకాలం వేళ కావచ్చు, ఉదయకాలాన కావచ్చు, అర్ధరాత్రి వేళ కావచ్చు, పాతాల లోక ద్వారాలు కాసుకొని ఉంటాయి, పొంచుకొని ఉంటాయి, ఎవరిని మృంగుదునా అని పొంచుకొని ఉంటాయి. పాతాలము అది ఒక జలగను, జలగ రక్తాన్ని లాగినట్టుగా మనుషులను లాగాలని ప్రయత్నం చేస్తుంది. పాతాలానికి తృప్తి లేదు, అది అనేక మంది మనుషులను లాక్కొని వెళ్ళడానికి, మృంగటానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎట్టి శోధన ఉన్నా, ఎట్టి సమస్య ఉన్నా, ఎట్టి భావన నీ జీవితంలో ఉన్నా, కొన్నిసార్లు ఆత్మహత్యా భావం నిన్ను శోధిస్తున్నా, కొన్నిసార్లు ఆర్థిక భారాలు నిన్ను శోధిస్తున్నా, కొన్నిసార్లు ఆత్మీయముగా మాటి మాటికి పడిపోయి విశ్వాసమందు బలహీనమైపోయిన స్థితి చేత నీవు శోధించబడుతూ ఉన్నా, ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ప్రభు దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవా, ఐ వాంట్ యువర్ రెవలేషన్. నిన్ను గూర్చిన వ్యక్తిగత అనుభవం నాకు కావాలి, నిన్ను గూర్చిన వ్యక్తిగత ప్రత్యక్షత నాకు కావాలి అని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, అని నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే, దేవుడు తన ప్రత్యక్షతనిస్తాడు. ఆ ప్రత్యక్షత మీద నీవు కట్టబట్ట మొదలవుతావు, నీవు ధన్యుడవుతావు. ఆ ప్రత్యక్షత మీద క్రీస్తును గురించిన వ్యక్తిగత అనుభవం, నీకు ఏ అనుభవం అయితే ప్రభువుని గురించి కలిగిందో, వేరొకరికి కలిగిన అనుభవం కాదండి, వ్యక్తిగతంగా నీవు ప్రభువుతో ఒక స్వయంగా ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా నీవు ప్రభువుతో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. అది స్వస్థత విషయం కావచ్చు, మేలులు పొందిన విషయం కావచ్చు, రక్షణ అనుభవం కావచ్చు. నీవు క్రీస్తుని గురించి ఒక ప్రత్యక్ష అనుభవాన్ని కలిగి ఉండి, ఆ ప్రభువుని గురించిన కలిగిన ఆ అనుభవంలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ భౌతిక స్థితిగతులను, నీ విశ్వాస జీవితాన్ని నీవు కట్టుకోవడం ప్రారంభించినప్పుడు, ఏ పాతాల లోక ద్వారాలు నీ ఎదుట నిలువ నేరవని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
ఆ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరువైనా పర్వాలేదు. యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తివైనా, యేసు ప్రభుని ఎరుగనటువంటి వ్యక్తివైనా, క్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. నీ జీవితాన్ని ఒక బండ మీద, అనగా ఒక స్థిరమైన స్థితిలో నిలబెట్టి, ఏ శోధన, ఏ పరిస్థితులు నిన్ను సమీపించకుండా, నీ జీవిత స్థితిగతులన్నింటినీ కూడా ఆశ్చర్యరీతిగా మార్చగలిగిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. సీమోను పేతురు జీవితాన్ని అత్యంత అద్భుతంగా ప్రభువు మార్చాడు. హిజ్కియా జీవితంలో ఉన్న మరణకరమైన స్థితిగతులను దేవుడు తీసివేసి తన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించిన దేవుడు. యెషయాకు దైవ ప్రత్యక్షత కలిగిన తర్వాత యెషయా దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడడం ప్రారంభించాడు. సౌలు, ఆయన ఒక హింసకుడుగా, ఒక క్రూరుడుగా, ఒక కఠినుడుగా, ఒక భయంకరమైన జీవిత స్థితిగతులను కలిగినటువంటి సౌలు తన హృదయంలో దేవుని ప్రత్యక్షత తను కలిగినప్పుడు, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించిన తర్వాత పౌలుగా మార్చబడి తన జీవన విధానం అంతా కూడా ఆశ్చర్యమైన రీతిగా తీర్చిదిద్దబడుతోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఏదైనా సమస్యలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, అనారోగ్యంతో శోధించబడుతున్నావా, ఇంకా యేసు ప్రభువుని స్వయంగా నీ వ్యక్తిగతమైన రక్షకునిగా నీవు అంగీకరించలేదా, ఒకవేళ అంగీకరించి కూడా మాటి మాటికి ఆత్మీయంగా పడిపోతున్నటువంటి స్థితి నీకుందా, హిజ్కియాను శోధించినట్టుగా మరణకరమైన వ్యాధి ఏదైనా నిన్ను శోధిస్తుందా, ఆనాడు దోణిలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులను శోధించినట్లుగా ఏదైనా అలజడులు, గాలి తుఫానులు వంటి శ్రమలు, శోధనలు నిన్ను ఏదైనా శ్రమ పెడుతున్నాయా, శోధించబడుతున్నావా, నీ దోణి సమస్యలతో నిండిపోయిందా, నీ జీవితం శోధనలతో నిండిపోయిందా? ఇదిగో నీకు ఒక శుభవార్త, క్రీస్తును గురించిన ప్రత్యక్షత వీటన్నిటి నుంచి నీకు విడుదలనిస్తుంది. క్రీస్తును గురించిన ప్రత్యక్షత నిన్ను ధన్యునిగా మారుస్తుంది. క్రీస్తును గురించిన ప్రత్యక్షత నీ ఎదుట ఉండినటువంటి ప్రతి సమస్యను పారద్రోలుతుంది. క్రీస్తు యేసును గురించిన ప్రత్యక్షత నిన్ను నిలువబెట్టి ఒక గొప్ప స్థానంలో నిన్ను నిలబెడుతుంది, ఒక గొప్ప స్థితిలో నిన్ను నిలబెడుతుంది, సంపూర్ణ ఆరోగ్యవంతునిగా నిన్ను నిలబెడుతుంది, ధన్యునిగా నిన్ను నిలబెడుతుంది, ఒక బ్లెస్డ్ పర్సన్గా, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా క్రీస్తును గురించిన ప్రత్యక్షత నిన్ను నిలబెడుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరా, సహోదరి, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. కండ్లు మూసుకొని ప్రభువు దగ్గర ప్రార్థన చేయి. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలోను, సంఘములోను నీకు సమయం దొరికినప్పుడెల్లా, యేసయ్యా నిన్ను కూర్చిన ఒక ప్రత్యక్షత నాకు కావాలి, నిన్ను వ్యక్తిగతంగా రుచి చూడగలిగిన అనుభవం నాకు కావాలి, నిన్ను వ్యక్తిగతంగా దర్శించిన అనుభవం నాకు కావాలి, నీ స్వరం వినే అనుభవం నాకు కావాలని నీవు ప్రభు దగ్గర వేడుకున్నట్లయితే, రక్షింప నేరకయుడినట్లు ఆయన హస్తములు కురచ కాలేదు, విననేరకయుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆయన తనను తాను నీకు ప్రత్యక్షపరచుకొని ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలోను, నీ కుటుంబములోను ఆయన చేయగలడు. అట్టి కృప ఈ సమయమందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడవైన మా తండ్రి, మహిమగల మా రక్షక, నీకు వందనాలు. ఈ సమయం ఉంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నిబిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిబిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీన్ని వింటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో వ్యక్తిగతంగా మీ యొక్క ప్రత్యక్షతను నిబిడలకు మీరు అనుగ్రహించండి. వారి ఎదుట ఉండినటువంటి ప్రతి అంధకార క్రియలను, పాతాలలో ఒక ద్వారములను, ప్రతి సమస్యలను యేసు నామమందు సంపూర్ణముగా వాటన్నిటిని పారద్రోలుతున్నాం. నిబిడలకు పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. ప్రత్యక్షత కలిగిన పేతురుతో మీరు అన్నారు, నీవు ధన్యుడువు అని. నిబిడలను ధన్యులుగా మీరు చేయండి, దీవించబడిన స్థితిలోనికి మీరు తీసుకొనిరండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సమయమందు నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదమును అనుగ్రహించమని మా రక్షకుడును, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇది వింటున్న ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.